నిజాన్ని నిజంగా మాట్లాడేస్తే ఇబ్బంది ఉండదు, అలా కాకుండా ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా చేస్తేనే సమస్య అవుతుంది. పవన్ కళ్యాణ్ మొన్ననే అనౌన్స్ చేశారు ఇసుక అంశం మీదన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని. ఆయన రెండు రకాలైనటువంటి అంశాలు ప్రస్తావించారు, అవుట్ సోర్సింగ్కి సంబంధించిన, ఇసుక గురించి. అవుట్ సోర్సింగ్ మీద అయితే పెద్దగా కాంట్రడిక్షన్ లేదు, దాంట్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఉంది. కానీ కొంతమందికి అది 40,000 పైన జీతగాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీల లాయల్టీస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పించి మామూలు ఉద్యోగులు అయితే లేరు. అదే సందర్భంలో 60 ఏళ్ల వయసు పైబడినటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా దాదాపుగా పార్టీ సింపథైజర్స్ తప్పించి బయట సాధారణ యువకులను ఎవరిని తీసుకోలేదు. కాబట్టి అది పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించదు. అలాగే ఒకవేళ దానివల్ల ఉద్యోగాలు లాస్ అయ్యేటువంటి వాళ్ళల్లో 99.9% మంది ఆ పార్టీ విధేయులు అయి ఉంటారు, తెలుగుదేశం పార్టీ విధేయులు. కాబట్టి ఒకవేళ వస్తే అట్లాంటి విధేయత కలిగినటువంటి వాళ్ళు వస్తారు. ఎందుకంటే మామూలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటేనే 10,000-30,000 లోపు ఉద్యోగం రావడమే గొప్పగా ఉండేటువంటి సిచ్యువేషన్. అందులో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఏమవుతుంది, ఇప్పటిదాకా మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్కి ఇప్పుడు వాడికి 40,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి 15,000-20,000 ఇచ్చేవాడు, ఇప్పుడు వాళ్ళకి 30,000-35,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఇప్పటికే ఒక బెనిఫిట్ కనబడుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఇసుక ఏదైతే పవన్ కళ్యాణ్ రైజ్ చేసింది చాలా కీలకమైనటువంటి అంశం, నిజమైనటువంటి అంశం, స్టిల్ నౌ సఫర్ అవుతున్నటువంటి అంశం. డంపింగ్ యార్డులు ముందు తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవడానికి అప్పుడు అవకాశం. ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే వర్షాలు వరదలు రావడం, ఆ వరదల కారణంగా ఇసుక తీసే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకోటి ఇసుక విధానాన్ని మార్చేశారు. గతంలో అయితే కనుక విచ్చలవిడిగా తీసేసుకోండి, ఫ్రీ అని నేమో ప్రభుత్వ లెక్కల్లో రాసుకోండి, ప్రజలకు మాత్రం డబ్బులు కమ్మండి, అమ్మిన దాన్ని స్థానిక నాయకుడి దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి రకరకాలైనటువంటి వాళ్ళు తలా కాస్త పంచుకున్నారు. వాస్తవంగా తెలంగాణలో 9,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఏడాదికి వచ్చేటికి ఇసుక మీద. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటికి 30,000 నుంచి 35,000-40,000 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాతికి తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ స్థాయిలో వచ్చేటువంటి ఆదాయాన్ని మధ్యలో అందరూ కలిసి తలా కాస్త పనిచేసుకున్నారు. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే మళ్ళీ వేరే కాంట్రాక్టర్లకు ఇస్తే అదో పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. అయితే అదే సందర్భంలో ఇమ్మీడియట్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందులో పర్టికులర్గా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించిన తర్వాత ఈ ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది సాధారణ ప్రజలకైతే రీచ్ కాదు, బిల్డర్లు వీళ్ళకి ఒకటి, రెండోది మధ్యతరగతిలో ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. దాన్ని డంపింగ్ యార్డ్లన్నీ ఓపెన్ చేసాము, అందుబాటులో ఉందంటే ఆన్లైన్లో వాళ్ళు పెడుతున్నటువంటి ఆన్లైన్లోనే 1 గంటలోనే అయిపోతుంది. అట్లా పెడితే ఇట్లాగ ఏదో వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కనుక టోకెన్స్ ఏదైనా నెలకోసారి రిలీజ్ చేస్తూ ఉంటే దర్శనాలకు సంబంధించినటువంటి వెంటనే అమ్ముడైపోతూ ఉంటుంటాయి. ఇట్లా ఆన్లైన్లో పెట్టిన 1/2 గంటలో తిరిగితే ఏమీ ఉండవన్నమాట, ఏ సేవలకి ఖాళీ దొరకదు. అట్లాగైపోయింది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా. ఇసుక అట్లాగా దాంట్లో పెట్టగానే అయిపోతుంది అన్నమాట ఇసుక. కాబట్టి దానివల్ల సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ రైట్ చేయడం తప్పు, దీంట్లో తప్పు చేస్తున్నారు, లేకపోతే తమ్ముడు పోయారు, ఇట్లాంటి పదాలు అయినాయి, అనవసరమైనటువంటి పదాలు. అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నటువంటిది నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు. ఇసుక కొరత వలన ప్రధానంగా సఫర్ అవుతుంది భవన నిర్మాణ కార్మికులు. అదే సందర్భంలో చిన్న చితక కూలీ నాలీ చేసుకునో, లేకపోతే కొద్దిపాటి సంపాదనని దాచుకునేనో ఇల్లు కట్టుకునేటువంటి మధ్యతరగతి, దిగు మధ్యతరగతి ప్రజలు సఫర్ అవుతున్నటువంటి మాట వాస్తవం. నిజాలు అది మాట్లాడి దీన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పుంటే బాగుండేది, కానీ ఎదురుదాడి చేయడం అయితే బాధ్యతాయుతంగా లేదు. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుతో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.